పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు నాదనియందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన దేవుని యొక్క వాక్యం ఆలకిస్తూ ఏ విధంగా ప్రార్థనలో ఎదగాలనేది అంశం గురించి ఈరోజు ధ్యానించుకుందాం. తోబీతు గ్రంథము 3:16 తోబీతు సారా చేసిన ఈ ప్రార్థన దేవుడు మోక్ష పదము నుండి ఆలించెను. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం తోబీతు గ్రంథం నుండి 3 మనం చదువుకుంటే చక్కగా తోబీతు గురించి, సారా గురించి, తోబియా గురించి మనం చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు, ముఖ్యంగా ప్రార్థన ఏ విధంగా చేశారనేది ఈరోజు మనం ధ్యానించుకోవాలి. ప్రేమ సహోదరులారా, మొట్టమొదటిగా తోబీతు యొక్క జీవితంలో మనం చూసుకుంటే చూడండి, ప్రవాసంలో ఉన్నటువంటి ఆ యొక్క తోబీతు తన కుటుంబము తాను పెంతుకోస్తు పండుగ రోజున 2:1 మనం చదువుకుంటే అక్కడ ఉంటుంది, పెంతుకోస్తు పండుగ రోజున చక్కగా విందును ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసిన తర్వాత ఇదిగో తన యొక్క కుమారుడు తోబీయాన్ని పిలిపించి, ఇదిగో మనలాగా ప్రవాసంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, పేదవాళ్ళు, పేద ఇజ్రాయిల్ని ఎవరైనా ఉంటే, ఆకలితో ఉంటే, కష్టాలలో ఉంటే, లేదంటే ఆహారం లేక బాధపడితే, వారు వండుకోలేని స్థితిలో ఉంటే, వారిని మన ఇంటికి తీసుకొని రా, వారికి భోజనం పెడదామని ఆ యొక్క రోజున సిద్ధపాటు చేస్తూ సిద్ధపడిన తర్వాత తన కుమారుని పంపిస్తున్నారు. ఈ విధంగా పంపించిన తర్వాత తన కుమారుడు వెళ్ళి ఆ యొక్క అక్కడ చూస్తున్నాడు. ఏంటంటే ఇదిగో ఒక ప్రవాసంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా మరణించాడని, గొంతు పిసికి చంపేశారని ఎప్పుడైతే కుమారుడు వచ్చి తండ్రికి చెప్తారో, తండ్రి బాధతో ఆవేదనతో ఏ విధంగా సరే ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని సమాధి చేయాలని ముందుకు వస్తాడు. పిరుగు మిత్రులారా, ఇక్కడ తోబీతు ఎంతో సాహసముగా దేవుని యొక్క పని ఇదిగో న్యాయంగా మంచిగా చేయాలనుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే తోబీతు. చూడండి, తాను వెళ్ళి ఇదిగో అక్కడ ఆ యొక్క శవం తీసుకుని వచ్చి, మరణించిన వ్యక్తి యొక్క శరీరం తీసుకుని వచ్చి పెడుతున్నాడు ఒక పాకలో. ఈ విధంగా విచారంతో భోజనం చేసిన తర్వాత సాయంత్రం ఇదిగో సమాధి చేస్తూ ఉన్నాడు. చేసిన తర్వాత ప్రియుల సహోదరులు చూడండి, అక్కడ సమాధి చేసిన తర్వాత అక్కడ శ్రద్ధ తీర్చుకుంటున్నాడు. శ్రద్ధ తీర్చుకునే సమయంలో తన కళ్ళు ఇదిగో అక్కడ పైన పక్షుల యొక్క రెట్టను తన కంటిపై పడడం ద్వారా పొరలుగా కమ్మి తన యొక్క చూపును కోల్పోతూ ఉంటాడు. అయితే ప్రియుల సహోదరులు, ఇక్కడ భార్య అన్న ఏమనంటాదంటే, ఇదిగో నువ్వు ఇంత మంచి పని చేస్తున్నావే, ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నావే, ఎంతగా మంచిగా ఎదుగుతున్నావే, ఎంతగా నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావని నువ్వు సాక్ష్యమిస్తున్నావు, కానీ ఎక్కడ నీ దేవుడు? నువ్వు చేసిన గొప్ప కార్యాలు, ప్రార్థనకు కానీ ఎక్కడ నీ దేవుడు అని అడిగేటప్పుడు ఎక్కడ తోపీతు మరలా వ్యక్తిగత ప్రార్థన అనేది మొదలు పెడతాడు. వ్యక్తిగత ప్రార్థన దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. ప్రభు దేవా, నన్ను కరుణించము, ఇదిగో నీ కరుణతో నన్ను దీవించము, ఒకవేళ నేను ఏదైనా పాపం చేసిన ఎడల నా పాపం క్షమించము, ఒకవేళ నా తరతరములు కానీ నా పెద్దలు కానీ ఎవరి వల్ల అయినా సరే నన్ను ఇదిగో దండన విధించాలని కోరుకుంటే నన్ను క్షమించమని ఇక్కడ తోబీతు ప్రార్థన చేస్తాడు. వ్యక్తిగత ప్రార్థన ఎంత అవసరమని ఇక్కడ ఈరోజు బైబిల్ నుండి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవచ్చు. వ్యక్తిగత ప్రార్థన లేనిదే ప్రార్థనలో మనం ఎదగలేము. సంఘ ప్రార్థన ఒకటి, కానీ వ్యక్తిగత ప్రార్థన కూడా మనకు అలవాటు ఉండాలి. ఈరోజు వ్యక్తిగత ప్రార్థన ఎవరెవరు చేస్తున్నారంటే చూడండి, బైబిల్లో ఈరోజు తోబీతు గ్రంథంలోని 3 తోబీతు ప్రార్థన చేస్తున్నాడు. సారా కూడా ఇదిగో వ్యక్తిగత ప్రార్థన చేస్తుంది. ఏమని సారా? దేవా, నీ కరుణ నాపై కురిపించమని, నీ కరుణతో నన్ను చూడమని, నువ్వు చూస్తే చాలు నేను బ్రతుకుతాను, ఇదిగో వివాహం అవుతుంది, వివాహం అయిన తర్వాత ఈ విధంగా నా యొక్క భర్త చనిపోతున్నానంటే నాకు అవమానం, కష్టాల్లో ఉన్నాను, తట్టుకోలేకపోతే బాధపడుతున్నాను, అయినప్పటికీ కూడా నీవు నన్ను కరుణిస్తేనే నేను బ్రతుకుతానని ఇక్కడ ఇదిగో అవమానం పాలేటువంటి ఆ యొక్క సారా వ్యక్తిగత ప్రార్థన చేస్తుంది. అందుకే వాక్యం సెలవుస్తుంది 3:16 తోబీతు సారా చేసిన ఈ ప్రార్థనను దేవుడు మోక్ష పదము నుండి ఆలించను. అంటే దేవుడు వీరు చేస్తున్న ఆ యొక్క వ్యక్తిగత ప్రార్థన, అంటే ఒంటరిగా కూర్చొని దేవుడితో మాట్లాడడం అనేది ఎంతో ముఖ్యమని ఈ ఇద్దరు కూడా తెలియజేస్తూ ఉన్నారు.
ప్రియమైన మిత్రులారా, ఈ రోజుల్లో మనం ఒంటరిగా దేవుడితో మాట్లాడటం లేదు. పూజ పెడితే పూజలోకి వెళ్ళిపోతాం, పూజ అయిపోయిందంటే ప్రార్థన అయిపోయింది, ప్రార్థన జీవితం అయిపోయింది, మన వ్యక్తిగత ప్రార్థన కూడా అయిపోయిందని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తిగత ప్రార్థన నా ప్రభుతో నేను మాట్లాడాలి, నా ప్రభుతో నేను మాట్లాడుకోవాలి, నా ప్రభుతో నేను సంభాషించాలని. ఇదిగో ఈ వ్యక్తిగత మాట లేకపోతే మనం ఎంత సంఘ ప్రార్థన పాల్గొన్నా ఉపయోగం ఉండదు. వ్యక్తిగత ప్రార్థన ద్వారా దేవుడు మోక్ష పదంలో ఉన్నటువంటి ఇదిగో ఆ ప్రార్థన ఆలకించడం ద్వారా, ఆ ప్రార్థన ఆలకించే వారిని ఆశీర్వదిస్తున్న ఏమని 17 వచనంలో అతడు వారికి తోడ్పడటకు తన దూత రఫాయేలను పంపాను. అంటే చూడండి, వీరి ప్రార్థన ఎప్పుడైతే దేవుడు ఆలకిస్తున్నాడో, ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఆశీర్వాదం కురిపించడానికి తన దూత అయిన రఫాయేలను పంపిస్తున్నారు. తోబీ కన్నులలో పొరలను తొలగించి అతనికి మరలా చూపు దయచేయుటకు ఆశీర్వదించడానికి పంపిస్తున్నారు. సారా తోబియాలకు పెండ్లి కుదుర్చేటకు ఆమె నుండి అస్మోది అన్న దుష్ట పిశాచును పారదులటకు దేవుడు పంపిస్తున్నాడు. దేవుడు ఆ దూతను పంపాను. తోబియా సారాకు అయిన వాడు కనుక ఆమెను పెండ్లియాడు హక్కు ఇతర వరులు అందరికంటే కూడా అదనముగా అతనికి కలదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రియుల సహోదరులారా, చూడండి ఇక్కడ ఆశీర్వాదం అనేది దేవుడు కురిపిస్తున్నాడు. ఏ విధంగా అంటే వ్యక్తిగత ప్రార్థన ద్వారా. ఈరోజు మనము వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరమని, నాకు నేను ప్రార్థన చేసుకోవాలి, నాకు నేను ప్రార్థన చేసుకున్న తర్వాతే సంఘ ప్రార్థన నేను బలపడతాను, నాకు నేను ప్రార్థన చేసుకోకుండా నేను దేవునితో మాట్లాడకుండా దేవునితో సంభాషించకుండా నేను ఎవరో ప్రభు ముందు ఒప్పుకోకుండా నేను సంఘంలో ఆ ప్రార్థన చల్లదని ప్రభు ఈరోజు తెలియజేస్తున్నారు. మరి ఈ విధంగా తోబీతు సారా ఆశీర్వదింపబడే విధముగా మనం కూడా ఆశీర్వదింపబడాలని, ఈ కష్టకాలంలో, ఈ ప్రవాహ కాలంలో, ఈ అంధకారంలో కూడా అడిగేది ఒకటే దేవుడు, ఇదిగో నీవు నాతో సంభాషిస్తున్నావా, నీవు నాతో మాట్లాడుతున్నావా, నీవు నాతో ప్రార్థన చేస్తున్నావని. ఈ విధంగా మనం చేయగలిగితే గొప్ప కార్యాలు. ఇదిగో ఆ యొక్క తోబీతు ఏ విధంగా అయితే తన చూపు మనలో దయచేస్తున్నాడో, సారా తన యొక్క అస్మోదైన దయ్యం పిశాచము ఏ విధంగా అయితే తను వేధిస్తుందో బాధపడుతుందో అవన్నీ తీసివేసి ఇక్కడ శాంతి సమాధానంతో మంచి కుటుంబంగా మంచి ఇల్లాలుగా ప్రయత్నించుకునే దీవెన పొందుతుందో, అటువంటి దీవెన మనం కూడా పొందాలని ఈరోజు ప్రార్థన చేద్దాం. సర్వశక్తి దయాలు సర్వేశ్వరుడు ప్రభువా, అంధకారంలో మేమందరం కూడా ఈరోజు వ్యక్తిగత ప్రార్థన ద్వారా అడుగుతున్నాం, మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని. నీ కరుణతో ఏ విధంగా తోబీతును సారాను దీవించావో అటువంటి కరుణతో మమ్మల్ని దీవించమని, మా పాపం క్షమించి మమ్మల్ని నడిపించమని క్రీస్తు పేరిట నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి దయగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ప్రభు మిమ్మల్ని ఎల్లప్పుడు కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.